सभा को नमस्कार आंध्र प्रदेश में ग्रासिम ओक मोट्टमोदटि क्लोरो आल्कली प्लांट प्रारंभोत्सवा की मन ओक नूतन एर्पड़न तूर्प गोदावरी जिल्लालो इक्कडिकि विच्चेसिनटुवंटि मन प्रियतम मुख्यमंत्री वर्यलु मान्यश्री वैएस जगनमोहन रेड्डी गारिनि मेमु हृदयपूर्वकंगा स्वागतिस्तुन्नाम मा प्रियतम चैर्मन श्री कुमार मंगलम बिर्ला गारिकि मा अनपर्ति नियोजकवर्ग एम्मेल्ये डाक्टर सत्य सूर्यनारायण रेड्डी की వేదికను అలంకరించిన మంత్రివర్యులకు మన నూతన జిల్లా తొలి మహిళా కలెక్టర్ డాక్టర్ మాధవీలత గారికి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేస్ కార్పొరేషన్ చైర్మన్ ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు అనపర్తి నియోజకవర్గ ప్రజలకు మా సహోద్యోగులకు మీడియా మిత్రులకు మా హృదయపూర్వక స్వాగతాంజలి గ్రాసిమ్ సంస్థకి ఇది భారతదేశంలో క్లోరాల్కలీ ఉత్పత్తులను తయారు చేసేటువంటి 8వ కర్మాగారం దీని యొక్క సామర్థ్యం 400 టన్నులు కాస్టిక్ మరియు క్లోరిన్ ఉత్పత్తులు కెమికల్స్ వ్యాపారం యొక్క అభివృద్ధి మా చైర్మన్ గారి హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది అందువల్ల మా ప్రాజెక్ట్ కి ఆయన చాలా లోతైన మద్దతు ఆసక్తి మరియు కష్టతరమైన కోవిడ్ సమయంలో కూడా ఆర్థిక పరిస్థితులను అన్నిటిని అధిగమించి మా యొక్క ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సహాయపడింది అలాగే ఆదిత్య బీర్ గ్రూప్ యొక్క ఈ ఒక ప్రయత్నానికి ప్రేరణ మరియు మద్దతు కేవలం ఒకే ఒక వ్యక్తి ప్రజల కోసం ప్రజల యొక్క ప్రజల చేత ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ అనే పదాలు ఆయనకి సరిగ్గా సరిపడతాయి ఆయనే మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కంటే రేపు ఎప్పుడూ మెరుగ్గా ఉండాలని మన సీఎం గారు నమ్ముతారు నాయకుల్లా నాయకుడిగా అలాగే ప్రజల్లో ఆ నమ్మకాన్ని నింపారు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు మూడు ప్రధాన పారిశ్రామిక కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు పారిశ్రామిక ప్రగతితోనే రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యమన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు మన సీఎం గారు అలాగే ఈ పరిశ్రమలో ఇప్పటి వరకు దాదాపు ఒక 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది మొదటి ఫేజ్లో అలాగే ఈ ప్లాంట్ అత్యాధునికమైన సాంకేతిక మరియు కార్యాచరణ పద్ధతులను కలిగి ఉండడం మరియు పర్యావరణ అనుకూల పద్ధతిలో పనిచేయడం ఒక ఈ ప్లాంట్ యొక్క ముఖ్యమైన లక్షణం ఇది మన యొక్క చుట్టూ ఉన్న సమాజాన్ని గర్వించేలా చేస్తుందని మన రాష్ట్రానికి మరియు ఆదిత్య బిర్లా గ్రూపుకు కీర్తిని తీసుకొస్తుందని ఆశిస్తున్నాం దీనికి తోడు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే వేదికగా కూడా ఉంది స్థానిక సభ్యులకు 75% కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం ద్వారా మేము పూర్తిగా నిబంధనలు కట్టుబడి ఉన్నామని ఇక్కడ తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం అలాగే మా సామాజిక బాధ్యత కార్యక్రమాల గురించి సేవా కార్యక్రమాల గురించి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులకు కొంచెం తెలియజేయాలని అనుకుంటున్నాం ఆదిత్య బిర్లా గ్రూప్ దశాబ్దాలుగా సామాజిక బాధ్యతలు నిర్వర్తించడంలో చురుకైనటువంటి కార్పొరేట్ సంస్థగా ఉంది అలాగే దీని కింద గ్రాసిమ్ ఇండస్ట్రీస్ సిఎస్ఆర్ ఫండ్లను ప్రారంభించింది ఇంకా అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి మన అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యుల దిశానిర్దేశం మేరకు మాకు ప్రాధాన్యతలపై ఎప్పటికప్పుడు మార్గదర్శకం చేస్తున్నారు 2019లో ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి గ్రాసిమి ప్లాంట్ సమీపంలో సామాజిక బాధ్యత కార్యక్రమాల కోసం సుమారుగా 6 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది మేము 2020-21 రెండు గ్రామాల్లో నల్లమల్లి మరియు వీరంపాలెంలో 500 కంటే ఎక్కువ కుటుంబాలకు సరిపడేటట్టు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాం ఈ సదుపాయంలో వేడి వాతావరణాన్ని బట్టి బోర్వెల్లు వాటర్ కనెక్షన్ సారీ పవర్ కనెక్షన్ పైప్ లైన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు ముఖ్యంగా శీతలీకరణ కూలింగ్ వాటర్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాం ఈ కియోస్క్ను గ్రాసిమే నిర్వహిస్తుంది జనం కొంచెం నామినల్ అమౌంట్ కాస్ట్ చేసుకుని ఈ వాటర్ని కొనుగోలు చేస్తారు తర్వాత అదే అమౌంట్ ఆ ప్లాంట్ని మెయింటెనెన్స్ చేయడానికి ఆ నిర్వాహకులకి ఉపయోగిస్తారు సో ఇదంతా ఒక విలేజ్ కింద విలేజ్ కమిటీ కింద జరుగుతున్నాం సెల్ఫ్ సఫిషియన్సీ 2022లో దొంతమూరు బాలవరం బలభద్రపురం ఈ మూడు గ్రామాల్లో నీటి వినియోగ నీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంకు సుమారుగా 90 లీటర్ల కెపాసిటీ తోటి వాటర్ ట్యాంకుల నిర్మాణాన్ని ఆల్రెడీ ప్రారంభించామండి అవన్నీ నడుస్తున్నాయి అలాగే 4 గ్రామాల్లో కోవిడ్ తర్వాత కమ్యూనిటీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి దానికి కావాల్సిన ఆవాసాలను కేంద్రాలను కూడా నిర్మిస్తున్నాం 2020లో కోవిడ్ మహమ్మారి నుంచి గ్రాసిమ్ మా చుట్టుపక్కల 14 గ్రామాల్లో లిక్విడ్ రెన్సా మిశ్రమాన్ని ఉపయోగించి సుమారుగా 15 నెలలు శానిటైజేషన్ సేవలను అందించామండి మేము కోవిడ్ నిర్వహణలో జిల్లా పరిపాలన యంత్రాంగంతో భాగస్వామ్యం కలిగి ఉన్నామని పూర్తిగా విశ్వసిస్తున్నాం అలాగే ఈ కాలంలో అంటువ్యాధుల ప్రబలతను కూడా ఈ రెన్సా స్ప్రెడ్డింగ్ ద్వారా చాలా తగ్గించగలిగాం ఈ డ్రైవ్ ద్వారా సుమారు 1.5 లక్షల మంది కంటే ఎక్కువ జనాభాకి సేవ చేయడానికి మాకు అవకాశం కలిగింది గౌరవనీయులు సీఎం గారు ప్రభుత్వ సంస్థల నుంచి అందించే సేవలను మెరుగుపరచడానికి ఆసక్తి చూపుతున్నారని
అందువల్ల మెరుగైన సౌకర్యాలతోటి వాటిని సన్నద్ధం చేశాం అలాగే మా భాగంగా ఎంఆర్ఓ ఆఫీస్ పంచాయతీ గ్రామ సచివాలయం పోలీస్ స్టేషన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ కార్మిక శాఖ మొదలైన వాటి నుంచి దాదాపు అన్ని స్థానిక పరిపాలన పాయింట్లు మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలను మెరుగుపరచడంలో మేము పాల్గొన్నాం మహిళా సాధికారత అనేది ఆదిత్య బిర్లా సామాజిక బాధ్యత విలువలకు చాలా దగ్గరగా ఉంటుందండి మరియు గ్రామీణ కౌశల్య అనే బ్యానర్ కింద సమీపంలోని గ్రామాల్లో మహిళలకు సేవలు అందించేందుకు దొంతమూరు గ్రామంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశాం ఇప్పుడు కేంద్రం ద్వారా సుమారు 80 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళందరూ స్వయం జీవనోపాధిని పొందడానికి వీలుగా వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు కూడా ఇప్పించాడు ప్రణాళికాబద్ధమైన ఇతర కార్యక్రమాలు స్థానిక యువతకు డ్రైవింగ్ ఆటోమొబైల్ మెకానిక్ పై శిక్షణ ఇవ్వడం మా యొక్క తదుపరి కార్యాచరణ ఇటీవల మన ముఖ్యమంత్రి గారి హృదయానికి దగ్గరైనటువంటి పేదలందరికీ ఇల్లు అనే కళ్ళ పథకం కింద బలభద్రపురంలో సుమారు 1000 కుటుంబాలకు నివాసం ఉండేలా 18 ఎకరాల భూమిని సదును చేయడంలో మా వంతు సహకారం అందించామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క అత్యాధునికమైన ప్లాంట్ నెలకొల్పడానికి పూర్తి సహకారం అందించినటువంటి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బృందానికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అన్ని విభాగాలకు మేము గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే గ్రాసిమ్ ఈ ప్లాంట్ ను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంటుందని మరియు ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని ఈ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లోను రాష్ట్రంలో అత్యుత్తమ కర్మాగారాల్లో ఒకటిగా చేయడానికి కృషి చేస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను జై హింద్